మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుంది. ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించాల్సిన నిధులపై వాదనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కోర్టుకు ఆర్టీసీ ఎండితో పాటు ఇతర అధికారులు హాజరు కానున్నారు. దీంతో సమ్మెపై హైకోర్టు ఏం చెప్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేంద్ర హైకోర్టు నుంచి లైవ్లో అందిస్తారు. చక్రి, ప్రధానంగా మరికాసేపట్లో ఆర్టీసీ ఎండి, తాత్కాలిక ఎండి అయిన సునీల్ శర్మతో పాటు మిగతా అధికారులు కూడా హైకోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎందుకంటే గతంలో మొన్న జరిగిన విచారణలో నేరుగా కోర్టుకు హాజరు కావాలి, ప్రభుత్వం చేసిన సహాయం ఏదైతే నిధి ఉందో దానికి సంబంధించిన లెక్కలు రాయితీలోకి వచ్చాయా, లేదంటే మరేదైనా లెక్క లేకుండా బడ్జెట్లో కేటాయించారా, అది సహాయం చేసిందా లేదంటే రాయితీల రూపంలో ఇచ్చిందా అనేది క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఎండికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న అతను అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో నిన్న కార్మిక సంఘాల నాయకులకు కూడా ఆ కాపీ వెళ్ళిన నేపథ్యంలో వారు కూడా ఈ లెక్కలన్నీ కరెక్టేనా, ఒకవేళ ఇక్కడ నుంచి ఎలా వచ్చాయా, రాయితీలు అనొచ్చా, సహాయం అనవచ్చా, కార్పొరేషన్ ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి దానికి ఏ విధంగా గతంలో హెల్ప్ చేశారు, జిహెచ్ఎంకి సంబంధించిన ఫండ్స్ కూడా గతంలో 2014 నుంచి తమకు ఏడాదికి ఇంత, అంటే అర్బన్ ఏరియాలో ఆర్టీసీ మనుగడ కొనసాగాలి అంటే జిహెచ్ఎంసీ లాంటి సంస్థలు సహాయం చేస్తే తప్ప కొనసాగే అవకాశం లేవు అని గతంలో చట్టం తీసుకొచ్చి అందుకు అనుకూలంగా నిధులు మళ్లించాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ ఇక బకాయిలు ఉన్నాయి, దానికి సంబంధించిన నిధులు కూడా రావాలి అన్న నేపథ్యంలో మొత్తం 2,000 కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి అటు జిహెచ్ఎంసీ నుంచి రావాలి, నిధులు రావాలన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పటికే మేము 600 కోట్లకు పైగా ఇచ్చాము, 600 కోట్లు ఇంకా మాయే 100 కోట్లు ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించిన అంకెల గారు, అంటే ఆర్థికంగా ఆర్టీసీని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఆ తర్వాత అలా ఆదుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు సహాయం చేశాం, ఇప్పుడు తమ వద్ద డబ్బులు లేవు, ఆర్థిక మాధ్యమం ఉంది, 47 కోట్లు కూడా చెల్లించలేము అన్న చెప్పిన నేపథ్యంలో వీరు ఎలాంటి సమాధానం చెప్పబోతారు, కోర్టు కూడా ఇప్పటికే ఆర్టీసీని బతికించాలి అంటే మనుగడ కొనసాగించాలి, ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో సమ్మె విరమింప చేయాలని పిటిషనర్ కోరినా కూడా విరమింప చేసేలా మేము ఆదేశాలు జారీ చేయలేము. దాదాపు 2,000 కోట్ల మంది వరకు కూడా, ఏదైతే 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబాలు, ఆధారపడ్డ కుటుంబాలు, అటు తల్లిదిగారి నుంచి కానీ అత్తగారి నుంచి కానీ ఆ తర్వాత ఆ కుటుంబం కానీ మొత్తం 2 కోట్ల మంది జనాభా, దానికి సంబంధించిన రిలేషన్ ఉంటుంది కాబట్టి వారందరికీ సంబంధించిన జీవితాలను కూడా పరిగణలోకి తీసుకొని దీనిపైన విచారణ కొనసాగించాలి, ప్రభుత్వము అలాగే ఆర్టీసీ యాజమాన్యము కార్మిక సంఘాలు కలిసి చర్చించుకొని ఏ డిమాండ్స్ న్యాయమైనవి, ఎక్కడెక్కడ ఆర్థికంగా హెల్ప్ చేయాల్సి ఉంటుందో వాటికి ప్రభుత్వం కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి గతంలో ఆదేశాలు జారీ చేయడం, ప్రభుత్వం ఉన్న తీరును ప్రభుత్వానికి వ్యవహరించిన ఏదైతే సెల్ఫ్ డిస్మిస్ అని కార్మికులను ఆదేశాలు జారీ చేసిందో ఆ సెల్ఫ్ డిస్మిస్ అనేది సినిమా డైలాగులో తప్ప ఏదైతే మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి, అంటే వాళ్ళకి సర్వీస్ రికార్డు ఉంటుంది, మిగతా అంశాలు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు భయాందోళనకు కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈరోజు ఎలాంటి విచారణ కొనసాగనుంది, అటు ఆర్థిక సహాయం చేశామని ప్రభుత్వం చెప్తున్నా, రాయితీలు ఇవ్వాల్సి ఉంది, రాయితీలు బస్పాస్ రాయితీలు కానీ మిగతా ఏదైతే ఆర్టీసీకి తనకు కావాల్సిన నష్టాల్లో వాటిల్తుందో దానికి సంబంధించిన గతంలో చేసిన సహాయాలు, అలాగే ప్రభుత్వంలో విలీనం చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఉన్నప్పుడు జారీ చేసిన జీవోలు వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా విచారణ జరిపింది, అయితే ఇప్పటివరకు చర్చలకు జరపాలని చెప్పినా కూడా చర్చలు నామరూపకంగానే జరపడం, ఆ తర్వాత దాన్ని వదిలేసిన తీరు, ఇప్పుడు మళ్ళీ చర్చలు జరుపుతారా, ఈ అసలు ఈ మ్యాటర్కి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు, ఈ విచారణకు ఎక్కడ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశము మరి కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీని అధికారులు చాలా తెలివిగా చాలా అంకెల గారెడి చేస్తున్నారన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2:30కు విచారణ మొదలు కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పైన బౌతల్యం తేలే అవకాశం ఉన్నట్లు కూడా జేఏసీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడము, ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, మరొకవైపు ఎండి, ఆర్టీసీ తాత్కాలిక ఎండి, ఏదైతే ఇంకా మిగతా సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి చేరుకుని వారి యొక్క అఫిడవిట్, గతంలో ప్రభుత్వం చెప్పిన వాదనలనే ఈరోజు ఆర్టీసీ కూడా ఏకీభవిస్తూ నిన్న అఫిడవిట్ దాఖలు చేయడం, ఆ అఫిడవిట్ కాపీ ప్రతివాదులకు ఇవ్వడంతో ప్రతివాదులు కూడా, అంటే ఏదైతే యూనియన్స్ కానీ మిగతా వారికి ఇవ్వడంతో వారు కూడా ఒక లెక్క తీసుకొని అసలు ఆర్టీసీకి ఎంత సహాయం కావాలి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని ముందుకెళ్లాలన్న అంశాన్ని కూడా వాళ్ళు కూడా క్రోడీకరించుకొని అఫిడవిట్ దాఖలు చేసేందుకు ముందు ఉంది. ఈ నేపథ్యంలో అటు కార్మిక సంఘాలు ఎలాంటి వాదనలు చేస్తాయి,
మరోవైపు పిటిషనర్ పదే పదే ప్రస్తావిస్తున్న సమ్మె విరమింపజేసి ఉద్యోగులను ఆర్టీసీలో జాయిన్ చేపించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అని పదే పదే కోరుతున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ఇప్పటికే 4 ఇంప్లీట్ పిటిషన్స్ జరగడము, మరొక వైపు జీతాలకు సంబంధించి సింగిల్ బెంచ్ వద్ద ఉన్న నేపథ్యంలో అది కూడా సోమవారం తెలుస్తామన్న నేపథ్యంలో కనీసం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. అక్టోబర్ నెలలో దాదాపు 80 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది. 160 కోట్లు రావాల్సింది కేవలం 70 కోట్ల వరకే వచ్చాయి. కాబట్టి ఆడ కూడా పూర్తిగా నష్టం వాటిల్లింది. ఆర్టీసీని బతకాలే, అంటే ముందుకు కొనసాగించాలంటే కొనసాగించే పరిస్థితుల్లో లేము, రూపాయి కూడా చెల్లించే పరిస్థితి ఇప్పుడు తమ వద్ద లేదు అని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి చేసిన సహాయమే ఎక్కువైంది. ఇంకా మా గ్యారెంటీలో కూడా మేము ఇచ్చాము, పూర్తిగా అన్నింటిలో మేము ముందున్నాము. కానీ ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా విచారణ జరుగుతుంది, హైకోర్టు ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే అది ప్రభుత్వం అంటే పాటిస్తుందా, లేదంటే ప్రభుత్వం ఏ విధంగా సూచనల మేరకు నడుచుకుంటుంది, ఇటు కార్మిక సంఘాలు కూడా ఏ విధంగా వాదనలు వినిపిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. చక్రి రైట్, థ్యాంక్ యూ దేవేంద్ర.